స్వయంభువు అనాది అశరీరారి సర్వజ్ఞానమునకు మూలమైన వాడు సర్వాధికారి సర్వమునకు ఆధారభూతుడైన దేవుడు సర్వగుణముల నిధి అయిన మహాదేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సర్వోన్నతుడు సర్వం శక్తిమంతుడైన వాడు దివ్య సుప్రసాద రూపములో బలిపీఠము మీద వేయించేసి వచ్చి ఉన్నాడు మనతో ఉండాలని మనలను దీవించాలని మన ప్రార్థనలను ఆలకించాలని మనలను ఆదరించి ఆశీర్వదించాలని మహాదేవుడు బలిపీఠము మీదకి వేయించేసి వచ్చారు. ఈ చిన్ని అప్పములో తనను తాను ఇముడ్చుకొని మానవుల మీద ఉన్న అత్యంతమైన ప్రేమతో కారుణ్యముతో మహాపరిశుద్ధుడైన వాడు మహాపవిత్రుడైన దేవుడు 1000 సూర్యుల కంటే ప్రకాశము కలిగిన గొప్ప దేవుడు బలిపీఠం మీద వేయించేసి వచ్చారు. రెండు చేతులు జోడించి అత్యంత భక్తి ప్రపత్తులతో కాపాడేవాడు, ప్రాణమునిచ్చినవాడు, పోషించేవాడు, విశ్వాసానికి కర్త, మనలను మించి శోధించనివ్వని గొప్ప తండ్రి, ఆయనకు నిండు మనసుతో స్తోత్రం చెప్తాం. నేను ఆ జనులను నా కొరకే, నన్ను స్తుతించుట కొరకే, నన్ను కీర్తించుట కొరకే ఆ ప్రజలు నేను ఎన్నుకున్నాను. వారు నిత్యము నా స్తుతులు పాడువారై ఉందురు అని దేవుడు మానవుల పట్ల కలిగిన ప్రణాళికను తెలియపరిచి ఉన్నాడు. రెండు చేతులు జోడించి స్తోత్రం చెప్తూ భక్తిభావంతో ప్రభుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనా స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఇప్పుడును మరెప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరా స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనా
నమస్కారములు కలుగునుగా. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలం కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలం కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభావములు నీకే యేసు రాజా మహోన్నతుడా మహిమగల రాజా. సర్వమునకు ఆధారభూతుడా సర్వానిధి కృప వెంబడి కృపను అనుగ్రహించువాడా. సర్వశక్తిమంతుడా ఆరాధన. హల్లెలూయా 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 హ
సకల పూజలకు అర్హుడవు నీవే, సకల ఆరాధనకు యోగ్యుడ నీవే. వేవేల దూతలతో, కెరూబులతో, సెరావులతో, అగణిత దూతల సమూహములతో నిత్యము స్తుతించబడు నా దేవా. స్తుతులపై సింహాసనాసీనుడా, ఆరాధన నీకే, ఆరాధన. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నీ దేవుని ప్రేమించి సేవించాలి. నిన్ను నీవు ప్రేమించినట్లు నీ సహోదరుని కూడా ప్రేమించాలి. నేడు దేవుని యొక్క వాక్యము, ఆకాశమును కలిగించినవాడు, భూమిని ఏర్పాటు చేసినవాడు, రాత్రింబవళ్లను కలిగించినవాడు, పగటి వేళ ప్రకాశించుట కొరకై సూర్యుడు, రాత్రివేళ ప్రకాశించే నిమిత్తమై చంద్రుడు, సర్వమును కలిగించిన మహాదేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ భూమి నాది, ఈ ఆకాశము నాది, నిన్ను సృష్టించిన దేవుని ఆరాధించవలసిన బాధ్యత నీది అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, భారముచే అలసి సొలసి ఉన్నవారలారా, నా వద్దకు రండు, మీకు విశ్రాంతినిచ్చెదను. నేను సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు నా నుండి నేర్చుకొనండి. అప్పుడు మీ జీవితములలో శాంతి వెలయును, సమాధానము కలుగును. మీ పాపభారము, మీ రోగభారము, నీ హృదయ భారము, నీ చింత, నీ చింత, నీ శోధన, నీ బాధ అన్నింటినీ నా వద్దకు తీసుకునిరా. అవన్నీ నేను స్వీకరించి నా వద్ద ఉన్న శాంతి, నెమ్మది, ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తానని దేవుని వాగ్దానం. నీవు ప్రభువు ఏకాంతంగా ఉన్నారు. స్తుతుల సింహాసనాసీనుడైన దేవుడు పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు పాడుతున్న స్తుతి గీతాలను విడిచి పవిత్ర మందిరములో, పవిత్ర మందసములో
నివాసము ఏర్పాటు చేసుకున్న మహాదేవుడు ఈ సమయంలో బలిపీఠము మీదకి వచ్చారు. సప్రసాద ప్రభువుగా మన ముందు ఉన్నారు. ఆ ప్రభుని చూద్దాము. జీవము కలిగిన మన దేవుడు, సజీవుడైన మన దేవుడు, మన ప్రతి అవసరాన్ని ఎరిగి ఉన్న దేవుడు, ప్రతి హృదయాన్ని నివాసముగా ఏర్పాటు చేసుకున్న మహాపరిశుద్ధుడైన దేవుడు, ఆరు రెక్కలు కలిగిన దేవదూతలతో నిత్యము కొనియాడబడే మన దేవుడు బలిపీఠము మీదకి వేంచేసి వచ్చారు. దేవదూతల గణము ఇక్కడ బలిపీఠము చెంత వారు కూడా మనతో కలిసి దేవుని స్తుతిస్తున్నారు. స్తుతించేవారు దేవదూతలలో కలిసిపోతున్నారు. దేవదూతల స్వభావాన్ని కలిగి ఉంటున్నారు. నిత్యము స్తుతించుట దేవదూతల పని. దేవుడు చెప్పినది ప్రజల వద్దకు చేర్చుట దేవదూతల పని. పరలోకనాథుడు సర్వాధిపతి అయిన దేవుని అత్యున్నత సింహాసనము చుట్టూ ఉండి పరిశుద్ధుడు 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 మన దేవుడు, సర్వస్తుతులకు పాత్రుడైన మహాదేవుడు, ఈ భూమి అంతా సర్వము సృష్టి అంతా ఆయన మహిమతో నిండియున్నవి అని బిగ్గరగా దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి దేవదూతల గణము దివ్యసప్రసాద ప్రభు బలిపీఠం మీదకు రాగానే అత్యంత ఉత్సాహముతో స్తుతించాలనే ఆశతో ఈ బలిపీఠము చుట్టూ చేరి ప్రభుని స్తుతిస్తున్నారు. కొన్ని నిమిషాలు ప్రభు వైపే చూడండి, ప్రభు మీద మాత్రమే దృష్టి పెట్టండి, ప్రభునితో మాట్లాడండి. మీరు నా వద్దకు నా దగ్గరకి ఎంత జరిగితే నేను మీ దద్దకు అంతగా జరిగేదను, మీతోనే ఉండేదను, మీ ప్రార్థనను ఆలకించేదను, మీరు నాతో ఉంటారు అని దేవుని యొక్క వాగ్దానం. ఆ సృష్టికర్త అయిన దేవునికి, సప్రసాద ప్రభులు వారికి నిండు హృదయముతో ఆరాధించుదాం. కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుందాం. మన పాపాలను ఒప్పుకుందాం. దేవునికి ఆయాస పెట్టే కార్యాలను మనలో ఉంటే క్షమించమని అర్థించుదాం. దేవునికి బాధ కలిగించేటువంటి పనులు మనం చేస్తుంటే దేవుని క్షమాపణ వేడుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం. మగ్దలీన మరియా తాను పాపినని, తాను సిగ్గుమాలిన పనులు చేసేటువంటి వ్యక్తినని, దేవుని ఆయాస పెట్టిందని, తన శరీరమును అశుభ్రం చేసుకుందని, తన మనసును పాడు చేసుకుందని వచ్చి ప్రభు దగ్గర పాదాలు కడిగింది, కన్నీరు పెట్టింది, పశ్చాత్తాప పడింది, క్షమాపణ వేడుకుంది. ప్రభుతో ఏకాంతంగా గడిపితే జరిగే పర్యవసానమిది. వ్యక్తిగత ప్రార్థనలో జరిగే గొప్ప కార్యాలివే. ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీ పడిపోయిన అంతస్తు నుంచి ఆయన శిష్యరేఖము అనుగ్రహించి శిష్యస్థానమును నీకిచ్చి నిన్ను గౌరవప్రదమైన స్థితిలో నీకు లేవనెత్తుతాడు. మగ్దలీన మరియా లోకములో పడి లోక పాపములో మ్రగ్గిపోయి తెలివి తెచ్చుకుని జ్ఞానముతో ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు కడిగి క్షమాపణ వేడుకుంటే స్త్రీలలో చాలా ప్రేమ కలిగినటువంటి స్త్రీగా,
మగ్ధలేన మరియ పరిగణించబడింది. ప్రభు చనిపోయాడని ఏడ్చింది, ప్రభు చూడాలని వెతికింది. ఆయన దేహమును పరిమళ తైలముతో పూయాలని ఉదయాన్నే లేచి సమాధి దగ్గరకు వెళ్ళింది. ఉదయాన్నే లేచి ప్రభు సాన్నిధ్యాన్ని కోరుకుంది. ఈ గొప్ప సత్యం మన జీవితాలలో జరగాలి. ఉదయాన్నే పవిత్రమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన సమయం దేవుని కోసం ఇవ్వాలి. ఆయనను వెతికే నిమిత్తం, ఆయనను స్తుతించే నిమిత్తం, ఆయనకి వందనాలు చెప్పుకునే నిమిత్తం, ఆయన వాక్కును చదివే నిమిత్తం ఆ ప్రశస్తమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మార్తమ్మ మరియమ్మల ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు మరియమ్మ అన్ని పనులు విడిచిపెట్టి ఏదైనా ప్రభువే అని భావించి ఆయన పాదాల సన్నిధిలో సేదదీరింది. తన బాధ చెప్పుకుంది, తన భావ్యం చెప్పుకుంది, తన భాష్యం ప్రభువుకు వినిపించింది. ప్రభు విన్నాడు. ఆ ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించాడు. మరియమ్మను మెచ్చుకున్నాడు. మరియమ్మ ఉత్తమమైనది, ప్రశస్తమైనది, జీవితమునకు ఆధారము, అత్యంత ప్రశస్తమైనది ఆమె చేసింది. The best time in our life is the time that you give to God. దేవుని సన్నిధిలో గడిపినటువంటి సమయమే ప్రశస్తమైన సమయం మన జీవితాల్లో. మరి ఆ ప్రశస్తమైన సమయాన్ని ఎంతగా మన జీవితములో పెంచుకుంటున్నామో, ఎంతగా మన జీవితములో ఆశిస్తున్నామో, దానికోసం ప్రయత్నం చేస్తున్నామో ప్రశ్నించుకోవాలి. ఉదయాన్నే 3 గంటలకు లేచి కరుణ జపమాల జపించుట దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థన. 3 గంటలకే ప్రభు సిలువలో చేతులు చాచి మన కోసం మరణించినటువంటి ప్రశస్తమైన సమయం. అది మధ్యాహ్నం 3 గంటలు కావచ్చు, తెల్లవారుచుండగా 3 గంటలు కావచ్చు. లేచి మోకరించి కరుణ జపమాలు చెబుతూ లోకం కోసం, ప్రజల కోసం సిలువనాథుని బాధలను శ్రమిస్తూ ధ్యానిస్తూ ఆ శ్రమల గురించి కన్నీరు పెట్టి ప్రార్థిస్తూ చేసే ప్రార్థన చాలా బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. ఈ లోకములో అనేక బాధలు, అనేక బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు నిర్వర్తించుట దేవునికి ఇష్టం, దేవుడు మెచ్చుకుంటాడు. కానీ బాధ్యతలను జయప్రదంగా, ఆశీర్వాదకరంగా, బాధ్యతలను అర్థవంతంగా నెరవేర్చటానికి స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. అవన్నీ జయకరంగా సాగాలంటే నీ వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా అవసరం. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడడం, ఆయనకు నీ సమయాన్ని ఇవ్వడం. The best time in your life is the best time that you give to God. A goppa aashirvadanni mana jeevithallo pondukovalani prabhuni ardinchudam. Chetulu jodinchi nindu viswasamuto prarthinchu.
నీ ప్రతి అవసరాన్ని ప్రభువుకు చెప్పుకో. అందమైన సరస్సులో ప్రభుతో ప్రయాణం చేస్తున్నావనే భావన, ప్రభు నిన్ను తనతో రమ్మని తన పడవలో ఎక్కించుకొని ఆయనే పడవ నడిపించేవాడై నిన్ను పిలుస్తున్నాడని, ఆయనతోనే ప్రయాణం చేస్తున్నావనే భావన మనం దేవుని యందు కలిగి ఉందాం. మమ్ము నడిపించు జీవనదాత, మాకు శాంతి సమాధానము నీవే. నా జీవితమంతా ఓ స్తుతి గీతంగా మార్చుకుని మా జీవితమంతా నిన్ను స్తుతించే వ్యక్తిగా మలచండి ప్రభువా. నీ ప్రజలమైన మేము, నీ మందలోని వారిమైన మేము నిత్యము నిన్ను స్తుతించే వారిమిగా, సత్యమునందు జీవించే వారిమిగా, ఆత్మయందు ప్రతిష్ఠించబడిన వారిమై, జీవవాక్కునందు నడిచే వారిమై ఆయన ఆరాధించే వారిమిగా ఉండాలి. జీవనదాత మాకు శాంతి సమాధానం నీవే, స్తుతింతుము మా జీవితాంతం. నీ ప్రజలను దీవించు ప్రభువా,
మనసారా కీర్తించు విను తెలుతుమయ్యా. మహిమాన్వితమైన నీ దివ్య నామము మనసారా కీర్తించు విను తెలుతుమయ్యా. సాగర జలముపై కర్చించు స్వరమా, సాగర జలముపై కర్చించు స్వరమా, సత్య స్వరూపుడ నా జీవనాభిక, సత్య స్వరూపుడ నా జీవనాభిక. మము నడిపించు జీవనదాత, మాకు శాంతి సమాధానం నీవే, స్తుతియుతుము మా జీవితాంతం. నీ ప్రజలను దీవించు ప్రభువా, మాకు నడిపించు జీవనదా. ప్రజలను కారుణ్యమూర్తి పాలించు నీ ప్రజను, మము నడిపించు జీవనదాత, మాకు శాంతి సమాధానం నీవే, స్తుతియుంతు మా జీవితాంతము. నీ ప్రజలను ప్రభువా, మము నడిపించు జీవనదాత, మాకు శాంతి సమాధానం నీవే, స్తుతియెంతు మా జీవితాంతం. నీ ప్రజలను దీవించు ప్రభువా, మము నడిపించు జీవనదాత. మనలను నడిపించేవాడు, మనలను పోషించేవాడు, మన ఆర్తనాదములను ఆలకించేవాడు, నీ మొరలకు జవాబులు చెప్పేవాడు, నిన్ను ఓదార్చేవాడు, కరుణించి మన పాపములను క్షమించేవాడు, కారుణ్యమూర్తి, కృపామయైన దేవుని నువ్వు అడిగిన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నీకు ఏది అవసరమో దానిని గురించి ప్రార్థించు, కానీ ప్రార్థించునప్పుడు కృతజ్ఞత కలిగి ప్రార్థించు అని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు మనకు తెలియపరిచాడు. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ దేవునికి చాలా ఇష్టమైనది.
ఆ కృతజ్ఞత భావమే నిన్ను దేవునికి దగ్గరగా ఉంచుతుంది. అది నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది, పవిత్రంగా ఉంచుతుంది, దేవుని ప్రేమ నీలో ఉంచుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయములో 14వ వచనములో మనం ఆలకించి ఉన్నాం. యేసు క్రీస్తు ప్రేమ యందు మేము నెలకొని నడిపించబడుతున్న వారిమై ఉన్నామని మహర్షి పౌలు చెప్పిన మాట అద్భుతమైన మాట. We are led by the love of God. దేవుని ప్రేమ అంటే ఆజ్ఞలే, శిరస వహించుటయే. చేయి పట్టి ఈ విధంగా నడవండి, ఈ విధంగా జీవించండి, ఈ విధంగా మాట్లాడండి, ఈ విధంగా మీరు నడుచుకోండి, ఈ విధంగా మీరు ఆలయములో ప్రవర్తించండి, ఈ విధంగా బలులు సమర్పించండి. దీస్ ఆర్ ఆల్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ ప్యూర్ లవ్ ఆఫ్ గాడ్. అత్యంత ప్రేమైనటువంటి ఆజ్ఞలు. మేము యేసుక్రీస్తు మహాదేవుని ప్రేమలో నడవబడుతున్న వారిమి అంటే ఆ ఆజ్ఞలే మా శిరస్సులకు శిరోధార్యం. దాని ప్రకారమే మేము బ్రతుకుతున్నామని చెప్పడమే. ద వన్ హూ గవర్న్స్ అస్ ఇస్ గాడ్. పాలించేవాడు, నడిపించేవాడు, మన మీద అధికారము కలిగిన వాడు, మనలను ఆజ్ఞాపించేవాడు యేసయ్యే. ఆయన ఆజ్ఞల ప్రకారమే మనం నడిస్తే అప్పుడు వి ఆర్ లెడ్ బై గాడ్ జీసస్ హింసెల్ఫ్. చేతులు జోడించండి, అలాగే కూర్చోండి, నిటారుగా కూర్చోండి, సప్రసాద ప్రభు వైపు చూడండి, రెండు చేతులు జోడించుకోండి. సప్రసాద ప్రభు వైపు చూసి నిండు హృదయంతో స్తోత్రించండి. కారుణ్యమూర్తిని కాళ్ళు పట్టుకొని అడగండి, దేవా నువ్వు లేకపోతే నా జీవితం వ్యర్థమయ్యా, నేనెక్కడ జయించలేనయ్యా, నీవే లేకపోతే నా జీవితమే ఓటమియే, కనుక నాకు జయమునిచ్చువాడా, యేసుక్రీస్తు నందు మాత్రమే మీకు జయమున్నది సుమా. జయము అనేది యేసయ్యలోనే, ఆ యేసయ్యే మనకు అనుగ్రహించాలి. సక్సెస్ అంటే నువ్వు జయము పొందడం, చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా మారడం, దేవునికి ఇష్టంగా ఉండడం, ఆయన మూలముననే జరుగుద్ది. సమర్పణ చేసుకున్నాను. నీ అవసరాలన్నీ ప్రభువుకి చెప్పుకో. అమ్మా నాన్న కోసం ప్రార్థన చేయండి. వాళ్ళను మిమ్మలను ప్రేమతో హాస్టల్కు పంపించి, స్కూల్లో పెట్టి, కాలేజీకి పంపించి, ఇక్కడ మీరు చదువుకుంటారని, మంచి నేర్చుకుంటారని, సంస్కారాలు నేర్చుకుంటారని, దైవ విలువలు నేర్చుకుంటారని, మీ జీవితాలను దైవ భయముతో మీరు నడుచుకుంటారని, సమాజములో ఒక బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా ఎదుగుతారని తల్లి తండ్రి కోరి, ఇక్కడ ఇక స్కూల్ అయినవచ్చు, కాలేజ్ అయినవచ్చు, ఈ సంఘములో వ్యక్తులుగా దేవుడు మనను మలుచుతున్నాడు, నాటుతున్నాడు. వి నీడ్ టు గ్రో ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. పరిశుద్ధత్వములో, ఆత్మీయ జీవితములో, దేవుని మీద ఆనుకొనటలో, దేవునికి విధేయించటలో, పరిశుద్ధత్వములో, పవిత్రత్వములో, ఆ పరిపూర్ణత్వములో మనం ఎదగాలి. రోజు రోజు, వారం వారం, నెల నెల, సంవత్సరాల తరబడి దేవుడు మనలను ప్రేమించి వాక్కులను వినిపిస్తున్నాడు, దివ్య బలి పూజలో పాల్గొనే వరాన్ని ఇస్తున్నాడు, దివ్య ప్రసాద ప్రభుని స్వీకరించే గొప్ప కృపను గ్రహిస్తున్నాడు. ఇదిగో సాయంత్రాలలో ప్రతి ఆదివారం
ఈ మహాదివ్య సప్రసాద ప్రభువును దర్శించుకుని ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. జ్ఞానమునివ్వమని, ఆసక్తిని చదువుల యందు ప్రసాదించమని, చదివేది జ్ఞాపకముంచమని, అర్థం చేసుకునే మనస్సు ప్రసాదించమని దేవుణ్ణి అడుగుతాం. అందరూ మోకరించుదాం. మన ప్రతి అవసరాన్ని దేవునికి చెప్పుకుంటూ పరిశుద్ధాత్మ వరాన్ని కోరండి. ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, మా వద్దకు రండి, మా హృదయంలోనికి రండి, మమ్ములను నింపండి. ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్. నీ ఆత్మశక్తితో మమ్ము నింపండి. అనాయింట్ మీ విత్ యువర్ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను అభిషేకించండి. నేను నీ బిడ్డనై, నీ అడుగుజాడల్లో నడిచేవాడినై, నీకు చెందినవాడినై నేను బ్రతకాలి. చేతులు జోడించండి. మన ప్రతి అవసరాన్ని, మన విచారణను, విచారణలో ఉన్న సంఘ పెద్దలను, సలహా మండలిని, మర్యాదల సభ్యులను, కోయరు వారిని, మన విచారణలో ఉన్నటువంటి కాన్వెంట్స్ని దీవించి, కన్యశ్రీలను ఆశీర్వదించి, వారు చేయే పనుల్లో అప్పగించిన బాధ్యతలో పరిశుద్ధత్వము కలిగి సంతృప్తితో వారు పరిచర్య చేయడానికి దేవుని శక్తి, అభిషేకము, జ్ఞానము, ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని. ఈ విచారణకు ప్రభువే విచారణకర్తగా, ఆయనే మనందరినీ నడిపించాలని, ఆయన ఆజ్ఞలకు మనందరము లోబడి ఉండేవారిమై ఉండాలని ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుని యొక్క దీవెన దివ్య సప్రసాద రూపములో స్వీకరించుదాం. మన అవసరాలన్నీ ఎరిగినవాడు, అడిగినవన్నీ ప్రసాదించేవాడు, మనకిచ్చారు అని నమ్ముదాం. మన మీద తన దీవెన వర్షాన్ని కుమ్మరించారు అని విశ్వాసంతో శిరస్సు వంచి ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం.
ప్రభువును వంచుడి వినయము తోడ నీ మాతృత వరవాయి శిరమును వంచుడి వినయము తోడ పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ దేవ ద్రవ్యం మన మందున
సాంతు స్తుతింపబడుగాక దేవుని తల్లి మరియమాత స్తుతింపబడుగాక మేరీ మాత యొక్క అమలోత్సవం స్తుతింపబడుగాక కన్య తల్లి యౌ వారి నామం స్తుతింపబడుగాక ఆమె యొక్క మోక్ష రూపణ స్తుతింపబడుగాక మరియ పాత జోచప్పగర్ స్తుతింపబడుగాక తమ దూతల ఎందును తమ అష్ట శిశుల ఎందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడుగాక. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లును, అదే విధముగా మన విచారణ గురువు గారు ఈరోజు తలంచిన తలంపులను నెరవేరినట్లును, ఈ రాత్రికాల సమయం ముందు ఈ యొక్క